संवत्सराल क्रितम मा अम्मा नान्नलु नी वल्ल चनिपोयिनप्पुडे ई कत्ति नी कडुपुलो दिंचाल्सिंदिरा अप्पुडु मिस् अय्यावु कानी इप्पुडु मिस् अव्वावु రై మొసలోడా నిన్ను వదలను నీ వాళ్ళను వదలను వసై అమృత చస్తావా పారిపోతావా రే నాకు నీలాంటి వాళ్ళు కొత్త కాదు ఈ కత్తులు కొత్త కాదు రారా
చక్రధర్ ఒకటయ్యారా? ఏడుపు మొహం వేసుకుని అలా చూడక విజయ భాస్కర్, నాకు చిర్రెత్తుకొస్తుంది. ఒక పక్క రేఖ కోమాలోంచి బయటకొచ్చిందని భయంతో చస్తుంటే, ఇప్పుడు నీ కొడుకు చేసిన పనికి ఎక్కడి నుంచి ఆ శిర్వాణి వచ్చి ఊడిపడుతుందోనని ఇంకా భయంతో చావాల్సి వస్తుంది. అంతా నా కర్మ. అసలు నేను పారిపోయే ముందే ఆ రేఖ కోమాలోంచి బయటకు రావాలా? నా దరిద్రం కాకపోతే నీరజ ఎక్కడా? లోపల ఉంది మేడం. ఒక్కసారి బయటికి పిలు. నీరజ, నీరజ మేడం, భారంగా ఉంది, ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే, ఒక్కసారి తంతేనే నీ జీవితం తలకిందులైపోయింది, ఇంకొకసారి తన్నించుకునే అవకాశం తెచ్చుకోకు. లోపలికి వెళ్ళి నీరజని తీసుకొని రా ఇక్కడికి. అలాగే మేడం, అలాగే. శర్వాణి, ఏమిటి దౌర్జన్యం? ఇదిగో శర్వాణి, నువ్వు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తే మా విజయ భాస్కర్ కి అదురుచూరం వస్తుంది. రై బోసు. మేడం, నీ పెళ్ళానికి కాస్త మేకప్ తక్కువైనట్టుంది, టచ్అప్ చేయరా? ఏ కీర్తి, నువ్వు మేకప్లు వేసుకో, టచ్అప్లు చేసుకో. నీ తెలివితేటలు ఏమైనా ఉంటే నీ ఒంటి మీద పెట్టుకో. అంతో ఇంతో గ్లామర్ అయినా ఇంప్రూవ్ అవుతుంది. నో మీద కాన్సన్ట్రేషన్ చేయకు, సాల్తీలు గల్లంతవుతాయి. తీసుకొచ్చాను. బాగున్నారా మేడం? ఆ మాట నేను అడగాలి నీరజ. ఎలా ఉన్నావు? నీరజ, అడిగేది నిన్నే. నీ మొహం మీదున్న మచ్చల్ని చూసి ఎలా ఉన్నావని అడగకూడదు, కానీ అడుగుతున్నాను, ఎలా ఉన్నావు నీరజ? నీరజ, ఇది నువ్వు లాస్ట్ టైం రాసిచ్చిన కంప్లైంట్. ఇప్పుడు నీ ఎదురుగా నేను నిలబడున్నాను. ఇప్పుడు నీకు రావాల్సింది కన్నీళ్లు కాదు. రే రవీంద్ర,
నీరజ కంట్లో కన్నీళ్లు చూస్తే నీ చావు నీ దగ్గరికి వస్తుందని నీకు లాస్ట్ టైమే వార్నింగ్ ఇచ్చాను. నీరజ, నాకు ఎక్కువసేపు మాట్లాడే టైం లేదు. ఏం జరిగిందో నువ్వు చెప్తావా, లేకపోతే ఈ రాస్కెల్ని నాలుగు తన్ని చెప్పించమంటావా? రేయ్, నీరజ ఏడిస్తే నాకు కోపం వస్తుందని నీకు లాస్ట్ టైమే చెప్పాను. బాబు నాన్న అంటే ఎవడు మాట వినడ్రా? మేడం, దయచేసి మీరు వెళ్ళిపోండి మేడం. దయచేసి మీరు నా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకండి. నీరజ ప్లీజ్ మేడం, ప్రతి సమస్యకు భార్య పోలీస్ స్టేషన్ కు వెళితే ఇక్కడ ఆడవాళ్లు కాపురాలు చేయడం కంటే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. రవీంద్ర నా భర్త, ఇది మా ఫ్యామిలీ. దయచేసి మీరు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకండి. నీరజ, అద్దంలో నీ ఫేస్ పైన ఉన్న మచ్చలు చూసి చెప్పు. వీడు నిన్ను హింసించాడని ఒక్క మాట చెప్పు చాలు. ఇంకా నీకెప్పుడు కష్టాలు రానివ్వను. నా భర్త నాకు ఏ కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారని చెప్తున్నాను కదా మేడం. ఎందుకు మేడం మీరు నన్ను బలవంతం చేస్తున్నారు? నాకు పెళ్లి చేశారు, దానికి ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను. అలా అని ఇలా మీరు నా భర్త మీద చేయి చేసుకుంటే మాత్రం నేను భరించలేను మేడం. కిచెన్ లో వంట చేసుకునేటప్పుడు కాఫీ పడ్డం, నీళ్లు పడ్డం కామన్. అంత మాత్రాన నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు ప్లీజ్ మేడం. తను నా భర్త, ఇది నా కుటుంబం. దయచేసి ఇంకొకసారి ఎప్పుడు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి మేడం. వెళ్ళిపోండి మేడం. శర్వానీ మేడం, ఇప్పుడు మేకప్ మీ ఫేస్ కి అవసరం అనుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే నా మేకప్ కిట్ వాడుకోవచ్చు. ఇంకా ఈ కోపాలు అరుపులు ఎందుకు శర్వానీ? నీకు చెప్పాల్సిందంతా నీరజ, అదే విజయ్ భాస్కర్ గారి కోడలు చెప్పేసింది కదా, ఇక బయలుదేరు. నీరజ, కుటుంబం కాపురం అంటే ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా భరించడం కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏం చేసినా భరిస్తూ ఆడది వంటింట్లో చేతులు కట్టుకుని కూర్చునే రోజులు కావివి. నీకు ఏం జరిగినా నువ్వు భరిస్తావేమో కానీ నేను భరించను. రే రవీంద్ర,
నువ్వు కట్టిన తాళే నీకిప్పుడు ప్రాణభిక్ష పెట్టింది. బ్రతికిపోయావురా. బట్ ఆడదాని సహనాన్ని అల్స్గా తీసుకోకు. లేదంటే నువ్వు కట్టిన తాళే నీకు ఉరితాడవుతుంది. ఉరితాడవుతుంది. తాడవుతుంది. 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 నీకు ఏం జరిగినా ఈ శర్వాణి తట్టుకోలేదని మాత్రం మర్చిపోకు. ఇక్కడికొచ్చిన బాధ్యత తీరిపోయింది అంకుల్. వెళ్ళొస్తాను. అమ్మా అమృత. అంకుల్, మీరు నన్ను క్షమించమని అడిగి నన్ను పరాయితాన్ని చేయకండి. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను కాబట్టే ఇంతకాలం ఇక్కడున్నాను. ఇన్నాళ్ళు ఆ చక్రధర్ చేతి నుండి మిమ్మల్ని కాపాడగలనో లేదోనని చిన్న టెన్షన్ ఉండేది అంకుల్ నాకు. ఇప్పుడు మీ కూతురు చావుకు కారణం అర్చన కాదు, చక్రధర్ అని మీరు తెలుసుకున్నారు. అది చాలు అంకుల్ నాకు. అమృత, సారీ అమృత, మేము నిన్ను చాలా కష్టాలు పెట్టాం. మేము చేసిన పనికి మాకే సిగ్గేస్తుంది. నేను అవన్నీ ఎప్పుడూ మర్చిపోయాను మహేంద్ర గారు. అంకుల్, శ్రీలత గారు మీ ఇంటి కోడలి కావడం మీ అదృష్టం. కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటి గడపతోటి వెళ్ళిపోతే నువ్వు నిజంగా దురదృష్టవంతులు అవుతావు తల్లి. నీకేం కావాలంటే ఇస్తాను చెప్పమ్మా. నా ఆస్తి అంతస్తు ఏదడిగినా ఇచ్చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఏ ఇంట్లోనే ఉండాలి. నిన్ను నా పెద్ద కూతురులాగా చూసుకుంటానమ్మా. అంకుల్, ప్రేమ అభిమానాన్ని ఆస్తి అంతస్తులతో కొనలేము. నేను ఈ ఇంటి నుండి మీ అందరి అభిమానాన్ని తీసుకువెళ్తున్నాను. అది చాలు నాకు. నేనెక్కడున్నా మీరందరూ నన్ను గుర్తుపెట్టుకుంటారన్న సంతృప్తి చాలు నాకు.
ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే చాలని కోరుకున్నావు. ఇప్పుడు మేమందరం నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటే మాకు దూరంగా వెళ్ళిపోతాను అంటున్నావేంటి అమృత? శ్రీలత గారు, నా జీవితానికి సంతోషాలు ఎప్పుడూ కలిసి రావు. నేనెప్పుడూ నా అనేవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను, కానీ నేను మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకోలేదు. పైగా మీరంతా సంతోషంగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. అంకల్, ముఖ్యంగా ఇక నుండి మీరందరూ ఆ చక్రధర్ విషయంలో అలర్ట్గా ఉండాలి. వాడిప్పుడు దెబ్బతిన్న పులి, ఎప్పుడైనా వాడితోనే మీకు ప్రమాదం ఉంటుంది. అమృత, వాడి గురించి పోలీసులు సర్చింగ్లో ఉన్నారు. వాడితో ఇప్పుడు ప్రాబ్లం లేదు. యూర్ రాంగ్ రాధ. చక్రధర్ ఈ పాటికి ఎక్కడూ మన గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడు. అమృతను అంత ఈజీగా వదిలిపెట్టను నేను. అంకుల్, ఇప్పుడు చక్రధర్ పగ అంతా మీ మీద నుండి నా మీదకి షిఫ్ట్ చేశాడు. ఇన్నాళ్లుగా మీ మీద పెట్టుకున్న పగని నా మీదకి మార్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. వాడి గురించి నేను చూసుకుంటాను, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి.